ఆకాశవాణి ఆకాశవాణిందా పిల్లల కోసం జానపద గాథలు తెలంగాణ భాషలు ఈ కార్యక్రమంలో అడవిరాజు ఆదర్శం కథా సంపుటి నుంచి అడవిరాజు ఆదర్శం కథ రచన కన్యగంటి అనసూయ ఈ కథ చెబుతున్నది జి జ్యోతి అనగనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉన్నది దానికి రోజూ జంతువులను చంపి తినడు ఎందుకో అన్యాయమనిపించి మస్త ఆలోచించి మాంసం తినడం మానేయాలనుకున్నది ఎప్పుడైతే సింహం అసుంటి నిర్ణయానికి వచ్చిందో వెంటనే ఆ అడవిలోని జంతువులన్నింటినీ ఒక చోట సమావేశపరిచింది మిత్రులారా ఎంతో కాలంగా మనమంతా కలిసి ఇదే అడవిలో జీవిస్తున్నాం నాకెందుకో నాతో కలిసిమెలిసి తిరిగే తోటి ప్రాణులను చంపి తినుడు చాలా దారుణంగా అనిపిస్తున్నది గందుకనే మీ అందరికీ ఒక శుభవార్త సంధి నేను మాంసం దినుడు మానేస్తున్నను అని చెప్పింది సింహం నిర్ణయానీయనంగానే జంతువులన్నీ ముందు ఆశ్చర్యపోయినాయి మల్లెంక ఆనందంతో సప్పట్లు సప్పట్లుగొట్టినాయి కేరింతలు కొట్టినాయి అలా కేరింతలు కొంచెంసేపు ఆపమని సింహం మళ్ళీ గిట్లన్నది మాంసం తినుడు నేనొక్కదాన్ని మానేస్తే కాదు వాళ్ళంతా కూడా మానేస్తేనే మన అడవిలోని జంతువులు పాములు పక్షులు అన్నీ చల్లగా సంతోషంగా ఉంటాయి గందుకనే మీరంతా కూడా మాంసం దినేసుడు మానేయాలని ఈ అడవికి రాజుగా మాంసాహారులైన జంతువులన్నింటినీ నేను ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నది ఇప్పటిదాంక ఏ నిమిషంలో ఏ పక్క నుంచి ఏ క్రూర జంతువు వచ్చి తమని చంపుకొని తినేస్తుందన్న భయంతో గడిపే మిగతా జంతువులన్నీ ఇదిన్నాంక ఆనందం తట్టుకోలేక ఒకదాని చేయి మరొకటి పట్టుకొని సింహం చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు అరుపులు కేకలు కేరింతలు ఈలలతో కోలాహలంగా నృత్యం చేయసాగినాయి కొంచెం సేపయినాక జంతువులన్నీ తమలో తామే మాట్లాడుకొని అంతా కలిసి సింహం దగ్గరకొచ్చి సింహం రాజా మీ ఆలోచన మాకు మస్తు నచ్చింది తరతరాలుగా మాంసం తప్ప మరొకటి ముట్టని మీ సింహజాతిలో మీ నిర్ణయం మాకందరికీ మస్తు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది ఏనాడు ఆకులు అలమలు దుంపలు కాయలు పళ్ళూ తినే అలవాటే లేదు మీకు గై ఎక్కడ దొరుకుతాయి కూడా మీకు తెలది గందుకనే కొంతకాలంపాటు వాటిని మేమేమికి తీసుకొచ్చిస్తాం అన్నై ముక్తకంఠంతో గందుకు సరేనన్నది సింహం అయితే సింహం తీసుకున్న గీ నిర్ణయం అదే అడవిలో ఉంటున్న నక్కకు నచ్చలేదు గది గప్పటిదాంకా సింహం ఏ జంతువునైనా చంపి కడుపు నిండా తిన్నాంక తర్వాత అది వదిలేసిన మాంసాన్ని బోవికల్ని తిని మస్తుగా కడుపు నింపుకుని కష్టపడక్కర్లేకుండా హాయిగా జీవితాన్ని గడిపేస్తూ అస్తున్నది ఇప్పుడు సింహం తీసుకున్న నిర్ణయంతోటి దానికి మస్తు పెద్ద సమస్య చివడింది గందుకే పిచ్చి సింహం తనకు మాంసం దినుడిష్టం లేకపోతే గదే మానేయాలా గంతేగాని అందర్నీ మానేయమనే హక్కు తనకేమున్నది అని అనుకుంది మనసులో అయితే అయితే సింహం మాంసం దినుడు మానేయడంతో ఎంత ప్రయత్నించినా తినటానికి మాంసమే దొరకలేదు నక్కకి దాంతోటి క్రమంగా బక్క చిక్కిపోసాగింది నక్క ఏదో ఒక ఉపాయం ఆలోచించి సింహం మళ్లీ ఎలాగైనా మాంసం తినేటట్టు జెయ్యాలి లేదంటే తను బతకడం కష్టమే అననుకున్నది మనసులో ఆలోచించగా ఆలోచించగా నక్కకి ఒక ఉపాయం దట్టింది గదేంటంటే ఎంత కష్టపడి అయినా సరే ఏదో ఒక జంతువుని పట్టుకుని ఓళ్ళూ జూడకుండా తనే జంపి తినేసేయాల దాన్ని సింహం మీదికి నెట్టేయాలి గిప్పటిదాంక మాంసం రుచి మరిగిన సింహం ఆగలేక తినేస్తున్నదని జంతువులన్నీ సింహాన్ని అనుమానించి దానిమీద దాడి చేయాలి ఆ దాడిలో సింహం చావనన్నాజస్తది లేదంటే ఈ అడవికి రాజుని నేను నామీదే మీరిలా తిరగబడతారా ఎంత ధైర్యం మీకు అని అనుకుని కోపంతోటి ఈ జంతువులన్నింటినీ ఒక్క పట్టైనా వడతది దీనివల్ల సింహం జచ్చినా లాభమే వీటిమీద కోపంతో మళ్లీ మాంసం దినుడు మొదలుపెట్టినా లాభమే గీ రెండింట్లో ఏది జరిగినా ఫర్వాలేదు తన ఆకలి తీరుతుంది అని అనుకున్నది నక్క అనుకున్న ప్రకారమే ఓళ్ళు చూడనప్పుడు ఒంటరిగా ఏదైనా జంతువు జాలు చంపి తినేయడం మొదలుపెట్టింది నక్క రోజులు గడిస్తున్నా కొద్దీ రోజుకి ఒక్కొక్కటిగా తగ్గిపోతున్న తమ సంఖ్యను చూసి మిగతా అనుమానం వచ్చింది అనుకున్నట్లుగానే తమ మిత్రులు మస్తుమంది కనిపించకుండా పోవటంతో వాటి జాడ కోసం అడవినంతా ఎతికినాయి అడవంతా వాటికోసం గట్ల వెతకగా చనిపోయిన తమ మిత్రుల ఎముకలు వాటికి కనిపించి అంతా బాధపడ్డై ఓళ్ళు జంపి తినేసుంటరు అని ఆలోచించినై అన్నిఇట్ల ఆలోచిస్తూ ఉండగా నక్క అక్కడికచ్చింది అందరూ ఎందుకు అంత విచారంగా బాధగా ఉన్నరు అని అడిగింది గట్ల అడిగినాక జంతువులు చెప్పింది విని పక్కపక్క నవ్వింది నవ్వి నవ్వి సింహం నేనింక మాంసం తినను అని చెప్పినప్పుడే నాకు మస్తుగా వచ్చింది గిట్ల జరుగుతదని అంటూ దొర్లీ దొర్లీ మరీ నవ్వుతున్న నక్కం చూసి అంటే వాళ్ళందర్నీ సింహమే తినేసి ఉంటదంటవా నక్కమావా అని అడిగాయి నిరాశగా జంతువులన్నీ గదిగా ఆక ఇంకోలు తినుంటారు మీకింకనుమానమా పుట్టుకతో అబ్బిన అలవాట్లు పుల్లలో పెట్టినప్పుడే పోతాయంట సింహం అసలే క్రూర జంతువు గింత త్వరగా మాంసాన్ని వదిలేసి కందమూల ఫలాల్లోకి మారిపోతదని మీరెట్లనుకున్నారు అనన్నది నక్క మాటలు నిజమన్నమ్మాయి జంతువులన్నీ అంతేగాని సింహానికి నిజంగా తినాలనుంటే ఇట్ల జెయాల్సిన అవసరం దానికేమున్నది అని అవి ఏమాత్రం ఆలోచించలేకపోయినాయి గంతేగాక నక్క మోసపూరిత మాటలు విని సింహం తమని నమ్మించి ఇంత మోసం చేస్తదా అననుకుంటూ కోపంతో ఊగిపోయినాయి పదండి ఈయాల్నే అటో ఇటో తేలిపోవాలి అనంటూ అడవి అంతా దద్దరిల్లిపోయేటట్టుగా బిగ్గరగా అరుస్తూ సింహం దగ్గరికి బయలుదేరినాయి జంతువులన్నీ అలా కోపాన్ని చూసి అంతా నేననుకున్నట్లే జరుగుతున్నది ఆ సింహంగాడి పని ఇయాలటితో ఆఖరు అని అనుకుని మనస్సులో సంతోషపడిపోయిన నక్క వాటితో కూడా వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది జంతువుల కోపాన్ని చూసి ముందు తెల్లబోయింది సింహం ఆ తరువాత అవి చెప్పింది విని కోపం తెచ్చుకోకుండా నవ్వింది నవ్వుతూనే అలందర్నీ ఊసోమని చెప్పి ముందు కోపాన్ని తగ్గించుకోమంది అలంతా ఊసున్నాంక అప్పుడు చెప్పింది సింహం ఎంతో శాంతంగా చూడండి మిత్రులారా నేను ఈ అడవికి రాజుని నాకు ఆకలి వేస్తే ఇప్పుడైనా ఎప్పుడైనా మిమ్మల్ని రాజసంగానే చంపి తిని నా ఆకలిని తీర్చుకోగలను అంతటి శక్తి బలము రెండు నాకున్నై కొంచెం ఆలోచించుండ్రి దుంపలు కాయలు పళ్ళు తింటానని మీతో అబద్ధం చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి దొంగతనంగా మిమ్మల్ని చంపి తినాల్సిన అవసరం ఏమున్నది నాకు అవునా కాదా అని అడిగింది ముఖాముఖాలు చూసుకుంటూ అవునన్నట్లుగా తలలూపాయి అయన్ని అప్పుడు మళ్ళీ సింహమే అన్నది అటన్నింటివైపు చూస్తూ నా అనుమానం నేను తీసుకున్న ఈ నిర్ణయం నచ్చని వాళ్ళు ఎవరో మీలోనే ఉన్నారు వాళ్ళు ఎవరో చాపల్యం చంపుకోలేక జంతువుల్ని చంపి తినేస్తూ ఆ నేరాన్ని నా మీదికి నెట్టాలని చూస్తున్నారు మీ తెలివితేటలతో ముందు వాళ్ళు ఓళ్ళై ఉంటారో కనిపెట్టున్రీ దొరికితే పట్టుకుని నా దగ్గరికి ఈడ్చుకురండ్రి తరువాత వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలనో ఈ అడవికి రాజుగా నేం చూసుకుంటా అనన్నది సింహం మాటలు విని జంతువులన్నీ సిగ్గుతో తలొంచుకున్నాయి రెండు రోజులు గడిచేసరికి ఇదంతా చేస్తున్నది నక్క అనే సంగతి ఆళ్లకు తెలిసిపోయింది జంతువులన్నీ గబగబా సింహం దగ్గరికెళ్ళి గి విషయంను చెప్పినాయి అంతా విన్న సింహం బాగా ఆలోచించి ఏం చేయాలనో వాటికి వివరించింది సింహం సలహా మేరకు అంతా కలిసి నక్కని పట్టుకోతందుకు ఉపాయం వేసినే అయితే ఈ విషయం దెలని నక్క అడవి శివార్లలో పేదరైతు తోటలో పుచ్చకాయల్ని తింటూ ఉన్నది గట్ల పుచ్చకాయల్ని తింటూ తింటూ తలెత్తి చూసేసరికి కుసింత దూరంలో ఒంటరిగా గడ్డి మేస్తున్న కుందేలు దాని కంటబడింది దాని చూడంగానే నక్కకి నోరూరుంది అబ్బా కుందేలు మాంసం ఎర్రగా ఎంత బాగుంటుందో అని తనలో తాను అనుకుని ఎట్లయినా దాన్ని పట్టి చంపి తినాలనుకుని చుట్టూ ఓళ్ళైనా ఉన్నారేమోనని ఒకసారి చూసింది కనుచూపు మేరలో ఓళ్ళూ లేరని రోడీ చేసుకున్నాక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ గడ్డి గడ్డిమేస్తున్న కుందేలు దగ్గరకు వెళ్ళి ఒక్క ఉదుటిన కుందేలు మీదికి దూకింది అయితే అడవిలోని మిగతా జంతువుల సలహా మేరకు గడ్డి తింటున్నట్లు నటిస్తున్న కుందేలు అప్పటికే నక్క కదలికల మీద ఒక కన్నేసి ఉంచిందేమో ప్రమాదం గుర్తించి నక్కకి దొరకకుండా గబుక్కున పక్కకి ఒక గెంతు గెంతింది కుందేలు అనుకోకుండా పక్కకి గెంతడంతో దానిని తందుకు విసురుగా వెళ్లిన నక్కకి కుందేలు దొరకకపోగా తిన్నగా వెళ్ళి అక్కడున్న మీద వాడింది అవన్నీ నక్క ఒంటి చుట్టూ అంటుకుపోగా దురదతో పొర్లుతున్న నక్కని అప్పటిదాకా అక్కడే చెట్ల చాటున దాక్కుని నక్కనే గమనిస్తున్న జంతువులన్నీ చుట్టుముట్టినాయి అలాందరినీ చూస్తూనే తప్పు చేస్తూ దొరికిపోయినానని సిగ్గుతో తల వంచుకున్నది నక్క అన్ని జంతువులు నక్కని వెంటబెట్టుకుని సింహం దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పినై అంతా విన్న సింహం అవమాన భారంతో తలంచుకుని నిలబడ్డ నక్కతో గిట్లంది ఓ మోసకారి నక్క మాంసం తినడం నాకు పుట్టుకతోనే అచ్చుండొచ్చు కాని ఎసుంటి అలవాట్లనైనా మనసులో గట్టిగా నిర్ణయించుకొని పట్టుదలగా ఉంటే ఆ అలవాట్ల నుంచి బయటపడొచ్చు అనే విషయం నువ్వు మర్షిపోయినట్టున్నావు నేను క్రూర జంతువునే కని ఇంతకాలం ఇదే అడవిలో కలిసిమెలిసి బతుకుతున్నాం గదా నా ఆకలి తీసుకోతందుకు ఇంకో ప్రాణి జీవితాన్ని బలిదీసుకోవటం ఎందుకు అని అనుకుని ఒక మంచి పద్ధతిని నేను మొదలుపెడితే నువ్వు దని జడగొట్టాలని చూశ్నవు గంతేగాక జంతువులని చంపి తిని నా ఆజ్ఞను గాకుండా నేరాన్ని తిరిగి నా మీదికే నెట్టాలనని చూసినావు కాబట్టి నీకు అడవి బహిష్కార శిక్ష విధిస్తున్నను అని అనంగనే జంతువులన్నీ ఆనందంతో పెద్ద పెట్టున అరుచుకుంటూ నక్కని అడవి నుంచి దూరంగా దరిమిగొట్టినాయి చూసిండ్ర పిల్లలు గందుకే అన్నారు పెద్దలు చెరపకురా చెడేవు అని ఇప్పటిదాకా మీరు అడవిరాజు ఆదర్శం కథ విన్నారు కదా రచన కన్యగంటి అనుసూయ ఈ కథ చెప్పింది జి జ్యోతి ఇది ఇయలటి కథిందాం కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా